ఆది కాండము 9వ అధ్యాయము 20వ వచనం నుంచి 27 వరకున్న సందర్భాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా చూసుకోండి. నోవహు వ్యాపారం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పెమట ద్రాక్ష రసం త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రైన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపెతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమలను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశమలను చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపెతును విశాలపరచును, అతడు షేము గుడారములో నివసించును, అతనికి కనాను దాసుడగును అనెను. ఇంకోసారి నోవహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపెతును వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపెతును విశాలపరచును, అతడు షేము గుడారములలో నివసించును, అతనికి కనాను దాసుడగును అనెను. ఆది కాండం 6వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ అధ్యాయము 9వ అధ్యాయము ముందు భాగం వరకు కూడా ప్రారంభం వరకు కూడా నోవహు ఎలా కనిపిస్తాడు మనకంటే నీతిమంతుడిగా కనిపిస్తాడు. ఆది కాండం 6వ అధ్యాయంలో దేవుడు మొత్తం భూమిని అంతటిని తుడిచిపెట్టడానికి దేవుడు తీర్మానం చేసుకుంటాడు. ఎందుకని అంటే ఆ దినాలలో నెఫీలులు భూమి మీద ఉన్నారు, నెఫీలులు భూమి మీద ఉన్నారు, బలాత్కారం చేసేవారు భూమి మీద ఉన్నారు. కనుక భూమి బలాత్కారంతో నిండిపోయింది. కాబట్టి మొత్తం భూమిని సర్వ ప్రపంచాన్ని ఆనాడు నోవహు ఉన్నప్పుడు ఎంతమంది జనాభా ఉన్నారో, ఎంతమంది జనాభా ఎంత దూరం వరకు వ్యాపించారో దానిని ప్రపంచం అని చెప్పాడు. ఇప్పుడున్నటువంటి చైనా కానీ భారతదేశం కానీ అటు అమెరికా కానీ ఈ ఖండాలన్నీ మానవుడు విస్తరించాడని కాదు, అప్పట్లో నోవహు ఉన్నటువంటి ఆ కాలంలో ఎంతమంది జనాభా ఉన్నారో వాళ్ళు ఎంత దూరం వరకైతే విస్తరించారో ఆ దూరాన్ని దానిని లోకము ప్రపంచము అని పిలిచింది. దేవుడు లోకం మీదకి జలప్రలయం రప్పించాడనగానే మొత్తం ప్రపంచాన్నంతా ముంచేసింది, జలప్రలయం వచ్చింది అని అర్థం కాదు. అంటే నోవహు కాలంలో ఎంతమంది జనాభా ఉన్నారో వాళ్ళు ఎంత దూరం వరకు విస్తరించారో అంత దూరం వరకు ఉన్న ప్రపంచాన్ని జలప్రలయంతో ముంచేశాడు, అది దాని అర్థం. నోవహు కాలంలో ప్రపంచం ఎలాగుందో ఒకసారి చూస్తే 6వ అధ్యాయం మొదటి నుంచి నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అనెను. ఆ దినములలో నెఫీలను వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదును, ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అనెను. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడు ఆయను.
తొమ్మిదవ వచనం, నోవహు వంశావళిదే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. పైన వారి దుర్మార్గాన్ని, వారికి ఇష్టం వచ్చిన వారిని పెళ్లి చేసుకుంటున్నారు, బలాత్కారులు భూమి మీద ఉన్నారు, భూమి చెడిపోయింది. ఎంతగా చెడిపోయిందంటే దేవుడు తాను సృష్టించిన సృష్టినంతటిని తుడిచిపెట్టాలన్నంత లోతుగా గాయపడ్డాడు. అయితే నోవహు నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో కూడా నడిచినవాడని హానోకు కూడా పేరుంది. అంటే హానోకు లాంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి నోవహు. అయితే ఏడవ అధ్యాయం మొదటి వచనం, యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట సూచితిని, కనుక నీవును నీ ఇంటి వారిను ఓడలో ప్రవేశించుడి. దేవుడు అంటున్నాడు ఈ తరం వారిలో నీవే నీతిమంతుడివి అని నోవహుతో దేవుడు చెప్తున్నాడు. నోవహు ప్రారంభ దినాల్లో దేవుని దగ్గర ఎలాంటి సాక్ష్యం పొందాడో చూసాం, అందరికి తెలిసిందే. అయితే చివరి దినాల్లో దేవుని దగ్గర ఎలాంటి సాక్ష్యం పొందాడు అన్నది చాలామందికి తెలియదు. చాలామంది దాన్ని పట్టించుకోరు, గమనించరు. ఓడ అరారాతు పర్వతాల మీద ఆగితే, నోవహు తయారు చేసినటువంటి ఓడ అరారాతు పర్వతాల మీద నిలవబడితే అక్కడి నుంచి దిగి కిందికి వచ్చినటువంటి నోవహు కుటుంబం తర్వాత ఏమైంది, నోవహు చివరి దశలో ఎలా బ్రతికాడు అన్నదానికి ఇక్కడ ముగింపు వలుకుతున్నాడు దేవుడు. నోవహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. ఆ అరారాతు పర్వతాల మీద నుంచి కిందికి దిగిన నోవహు పొలాన్ని పండించడం, వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. నోవహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను అని ఉంది. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. ఏం పంట వేశాడంటే ద్రాక్ష పంట వేశాడు. ద్రాక్ష పంట అన్న దగ్గర ఇంగ్లీష్లో విన్యార్డ్ అని ఉంటుంది, VINYARD. విన్యార్డ్ అంటే ద్రాక్ష తోట అని. ద్రాక్షల్ని గానుగలో వేసి ఆడిస్తే బయటికి ఏమొస్తుందంటే ద్రాక్షారసం వస్తుంది. ద్రాక్షారసం ఇంగ్లీష్లో VINE వైన్ అంటారు, VINE వైన్ అంటారు. అయితే ఇక్కడ ద్రాక్షారసం త్రాగి అని ఉంది కదా, అక్కడ WINE వైన్ అని ఉంది. అంటే ద్రాక్షారసం కాస్త సారా అయింది. VINE వైన్ అంటే ద్రాక్షారసం, WINE వైన్ అంటే సారా, మత్తు కలిగించేది. ఎప్పుడైతే నోవహు ఓడ దిగి బయటకు వచ్చాడో, ద్రాక్ష తోట వేశాడో, ద్రాక్ష తోట వేయడం తప్పు కాదు, ద్రాక్షను తినడం తప్పు కాదు, ద్రాక్షరసం తాగడం తప్పు కాదు. అయితే వైన్, VINE వైన్గా ఉన్న ద్రాక్షరసాన్ని WINE వైన్గా మార్చాడు ఎవరంటే నోవహు. మొట్టమొదటిసారి VINE వైన్గా ఉన్నటువంటి ద్రాక్షరసాన్ని WINE వైన్ సారాగా మార్చాడు నోవహు. అలా మార్చి ఎప్పుడైతే ఆ ద్రాక్షరసాన్ని తాగాడో వస్త్రహీనుడై ఉన్నాడు. తాగాడు, తాగానే మత్తెక్కింది. మత్తెక్కిన తర్వాత తన గుడారంలో వస్త్రహీనుడిగా పడిపోయాడు, బట్టలు లేకుండా పడిపోయాడు. ఇదే నోవహును దేవుడు, ఈ తరం అంతట్లో నీవే నిందారహితుడివి, ఈ తరం అంతట్లో నీవే నీతిమంతుడివి, నీవు దేవునితో నడిచిన వాడివి, ఈ ప్రపంచాన్నతని తుడిచిపెట్టాలనుకుంటున్నా కానీ నిన్ను మాత్రమే నేను రక్షించాలనుకుంటున్నా, నిన్ను నీ కుటుంబాన్ని మాత్రమే జలప్రలయం తర్వాత చూడాలనుకుంటున్నా అని గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చిన దేవుడే ఆ దేవుడు, అదే పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ రాస్తున్న మాట, నోవహు వస్త్రహీనుడై పడుకునున్నాడు. ఒకప్పుడు ఎలా ఉన్నాడంటే నోవహు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. ఒకప్పుడు లోకం మీద నేరస్థాపన చేసేంత నీతి ప్రవర్తన కలిగిన నోవహు ఇప్పుడు నగ్నంగా వస్త్రహీనుడై తన ఇంట పడుకోనున్నాడు, మత్తుగా పడుకోనున్నాడు. పాత నిబంధన కోణంలో ఆలోచిస్తే నోవహుని రెండవ ఆదాము అని పిలవచ్చు మనం. ఎందుకంటే దేవుడు ఆదాముతో ఏ వాగ్దానం అయితే చేశాడో, నీవు భూమి మీద ఫలించి విస్తరించి భూమి నిండించండి అని దేవుడు ఏదైతే చెప్పాడో, 9వ అధ్యాయంలో 7వ వచనం, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కని విస్తరించుడని వారితో చెప్పెను.
ఒకప్పుడు ఆది కాండంలో ఆదాము హవ్వలతో చెప్పినటువంటి అదే వాగ్దానాన్ని దేవుడు నోవహుతో చెప్తున్నాడు. అంటే ఆదాము దగ్గర నుంచి వచ్చిన సంతానాన్ని పూర్తిగా తుడిచిపెట్టి నోవహుతో కొత్త సృష్టిని మరలా చేయబోతున్నాను అని దేవుడు చెప్పాడు. నోవహుతో కొత్త సృష్టిని ప్రారంభిస్తున్నా అని దేవుడు చెప్పాడు. ఆదాము అనుభవించినటువంటి ప్రకృతిని ఎక్కడి నుంచి తీశాడు దేవుడు అంటే అగాధ జలముల్లో నుంచి. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను అనుంది కదా, నీళ్ళలో నుంచి దేవుడు ప్రకృతిని తీశాడు. అయితే నోవహు కూడా జలప్రలయంలో నుంచి కొత్త సృష్టిని చేసినట్టుగా జలప్రలయంలో నుంచి నోవహును తీయడం, జలప్రలయం తర్వాత మరలా ప్రకృతిని ప్రారంభించడం అంటే రెండవ ఆదాముగా మనం నోవహుని పరిగణించవచ్చు. తర్వాత నోవహు ఓడను కష్టపడి అంటే 120 సంవత్సరాలు కష్టపడి ఓడను కట్టాడు. 120 సంవత్సరాలు కష్టపడి ఓడను కట్టి తన కుటుంబం అంతా ఆ ఓడలో ప్రయాణం చేసి కొత్త సృష్టిలోనికి వచ్చినట్టుగా ఇదే పోలికని పేతురు బాప్తిస్మానికి అన్వయిస్తాడు. ఎలాగైతే నోవహు పాత ప్రపంచంలో ఒక ఓడను తయారు చేసుకొని జలప్రలయం మీద ఓడ నడిచిన తర్వాత అరారత పర్వతాల మీద ఆగి పాత ప్రపంచం అంతా గతించిపోయి మరలా కొత్తగా ఎలాగైతే వాళ్ళు జీవితాన్ని ప్రారంభించారో సరిగ్గా ఇలాంటిదే బాప్తీసం అని నోవా జలప్రలయాన్ని, నోవా ఓడని, నోవా జీవితాన్ని బాప్తీసంతో పోల్చాడు అపోస్తలుడైన పేతురు. ఇది గత చరిత్ర, నోవా గత చరిత్ర. ఈ గత చరిత్ర అంతా పక్కన పెడితే ప్రస్తుతానికి నోవహు ఎక్కడున్నాడంటే తన గుడారంలో మత్తుగా నగ్నంగా పడుకొని ఉన్నాడు. ఎందుకని, మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటను కోస్తాడని గలతీ పత్రికలో రాయబడింది. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడాడు. మనుషుడు ఏ పంటను, ఏ విత్తనాన్ని విత్తుతాడో ఆ పంట కోస్తాడని బైబిల్లో రాయబడింది కదా. నోవహు ద్రాక్ష విత్తనాన్ని విత్తాడు, ద్రాక్ష పండ్లు వచ్చాయి, దానితో సారా తయారు చేసుకున్నాడు, తాగాడు, మత్తుగా పడిపోయాడు. తన మీద వస్త్రాలు ఉన్నాయా లేవా అన్నది కూడా తెలియనంత గాఢంగా పడిపోయి ఉన్నాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం, ద్రాక్షారసం వెక్కిరింతల పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును. 23వ అధ్యాయం 29 నుంచి 35 వరకు, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసంతో పొద్దుపుచ్చువారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరువారికే కదా, ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగును, దానివైపు చూడకుము, పిమ్మటది సర్పం వలె ఖర్చును, కట్లపాము వలె కాటువేయును, విపరీతమైనవి నీ కన్నులు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు, నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె ఉందువు, ఓడ కొయ్య చివరను పండుకొని వాని వలె ఉందువు, నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు, నేనెప్పుడు నిద్ర మేల్కొందును మరలా దాన్ని వెదుకుతును అని నీవు అనుకుందువు. ఇక్కడ ద్రాక్షరసం గురించి వర్ణిస్తున్నాడు సామెతల్లో. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసంతో పొద్దుపుచ్చువారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరువారికే కదా అనే జ్ఞానైన సొలొమోను ద్రాక్షారసం తాగితే, అంటే సారా తాగితే ఎలాంటి పర్యవసానాలు సంభవిస్తాయో ఇక్కడ రాస్తున్నాడు. సరిగ్గా దీనినే నోవహు చేశాడు. హెబ్రీయులు వివరించే విధానం ఏంటంటే నోవహుకి 3 కుమారులు, షేము, హాము, యాపెతు అని. షేము, హాము, యాపెతు 3 కుమారులు. ఆ 3 కుమారుల్లో హాము కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడి పేరు కనాను. ఆ కుమారుడి పేరు కనాను. ఈ అధ్యాయము ఈ వచనాల్లో నుంచి ఇది నోవహు గారికి చివరి దశ, కనానుకి ప్రారంభ దశ. మరొకసారి వినండి, ఈ వచనాల్లో దేవుడు ఏం పరిచయం చేస్తున్నాడంటే నోవహు చివరి దశలో ఏం జరిగింది. 1, 2, కనాను అనే వ్యక్తి, కనాను దేశం ఉందిగా, కనాను అంటే ఇస్రాయేళ్లకు బద్ధ శత్రువులు. కనాను దేశం అంటే ఇస్రాయేళ్లకి బద్ధ శత్రువులు, దేవుని ధర్మశాస్త్రానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి నియమాలు కలిగినటువంటి వ్యక్తులు. నోవహు చివరి దశలో కనాను పరిచయం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నోవహు చివరి దశలో కనానును పరిచయం చేస్తున్నాడు. ఎందుకని కనాను దేశం శపించబడింది అంటే ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది వాళ్ళ చరిత్ర.
హాము కొడుకు కనాను. అప్పుడు కనాను వయసులో ఉన్నాడు, పిల్లాడిగా వయసులో ఉన్నాడు. అయితే ఎప్పుడైతే నోవహు మత్తుడై వస్త్రహీనుడిగా ఉన్నాడో, కనాను ఆడుకుంటూ గుడారంలోకి వెళ్ళాడంట పిల్లాడిగా. పిల్లాడంటే మరి పాలు తాగే పిల్లాడేం కాదు, వయసులో ఉన్న పిల్లాడే. గుడారంలోకి వెళ్ళాడు. కనానికి నోవహు ఏమవుతాడు? తాత అవుతాడు. ఇప్పుడు తాత వస్త్రహీనుడై పడిపోయి ఉన్నాడు. పడిపోయి ఉండగానే ఏం చేయాలి? కప్పాలి. లేకపోతే నాన్న దగ్గరికి వచ్చి, నాన్న ఈ విధంగా తాత పడిపోయాడని చెప్పి గౌరవంగా దాని గురించి తెలియజేయాలి. యూదులు ఇచ్చే వివరణ ఏంటంటే, కనాను అక్కడికి వెళ్ళి చూసి పగలబడి నవ్వాడంట. తాతను చూసి పగలబడి నవ్వి ఆ నవ్వును ఆపుకోలేక నాన్న దగ్గరకు వచ్చి, అంటే హాము దగ్గరకు వచ్చి నాన్నకు చెప్పాడు, తాత వస్త్రహీనుడిగా పడిపోయి ఉన్నాడు అని హాముకు చెప్పాడు. అప్పుడు హాము ఏం చేయాలి? అలా నవ్వకూడదు, తాతను చూసి అలా నవ్వకూడదు అని మందలించాలి. హాము కూడా వెళ్ళి చూసి హాము కనాను ఇద్దరు కలిసి నవ్వుకున్నారంట. హాము కనాను ఇద్దరు కలిసి నవ్వుకున్నారు. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండటం చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. ఇక్కడ ముందు కనాను వచ్చాడు, చూశాడు, నవ్వాడు, బయటకు వెళ్ళి హాముతో చెప్పాడు. ఇద్దరు మరలా బయటకు వెళ్ళి మరో ఇద్దరికి తెలియజేస్తున్నారు. ఎవరికి? షేముకి, యాపెతుకి తెలియజేస్తున్నారు. ఎందుకు తెలియజేస్తున్నారు? వస్త్రాన్ని కప్పమనా? వాళ్ళతో కూడా కలిసి నవ్వడానికి. ముందే ఇద్దరు నవ్వుకున్నారు, మళ్ళీ వెళ్ళి వాళ్ళకెందుకు చెప్పారంటే, నాన్న మానాన్ని కప్పుదామనో, తాత మానాన్ని కప్పుదామనో కాదు, బయట ఉన్న ఇద్దరు కూడా చెప్తే వాళ్ళు కూడా వచ్చి నవ్వడానికి చెప్పారు. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో అప్పుడు షేము, హాము, యాపెతు ఇద్దరు వచ్చి చూడలే వాళ్ళు. వెంటనే పరిగెత్తుకుంటూ మరొక గుడారంలోకి వెళ్ళి ఒక వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రాన్ని ఇద్దరు భుజాల మీద వేసుకున్నారు. అంటే ఇటువైపు ఇలా వేసుకున్నారు, ఇటువైపు యాపెతు ఉన్నాడు, ఇటువైపు షేము ఉన్నాడు. ఒక వస్త్రాన్ని తీసుకొని ఇటు ఈయన భుజం మీద, అటు ఆయన భుజం మీద వచ్చేటట్టుగా ఒక వస్త్రాన్ని తీసుకున్నారు. ఇలా వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి నాన్న మధ్యలో ఉన్నాడు. అందాసుగా నాన్న మీద ఇలా కప్పి పక్కకి వెళ్ళారు. అంటే నాన్న మానాన్ని చూడకుండా నాన్న మీద కప్పి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. నోవహుకి మెలకు వచ్చింది. మెలకు రాగానే అర్థమైంది విషయం అంతా. తాను వస్త్రహీనుడిగా ఉన్నాడు, ఎక్కడి నుంచో కొత్త వస్త్రం ఒకటి మీద ఉంది. అర్థమైన తర్వాత కనుక్కున్నాడు. విచారిస్తే కనాను వచ్చి నవ్వాడని, కనాను హామును తీసుకుని వచ్చి మరలా నవ్వాడని, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి బయటకు చెబితే షేము, యాపతి ఇద్దరు నవ్వకుండా వాళ్ళు నాన్నను ప్రేమించి భుజాల మీద వేసుకుని వచ్చి నాన్న మీద దాన్ని కప్పారని తెలుసుకున్నాడు. అప్పుడు షేమును, యాపెతును వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకుని కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసానుదాసుడగును అనెను. ఎప్పుడైతే నోవహు మేలుకున్నాడో మొట్టమొదటిగా ఎవరిని శపిస్తున్నాడు? కనానుని శపిస్తున్నాడు. చాలామందికి కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, తప్పు చేసింది హాము కదా, నోవహు ఎందుకు కనానుని శపిస్తున్నాడు అని సందేహం వస్తుంది. చరిత్ర కొంచెం మనం ఆలోచిస్తే మొట్టమొదటి చూసి నవ్వింది కనాను కాబట్టి కనాను శపిస్తున్నాడు. నోవహు తెలివిలేనివాడేం కాదు. కనాన్ని ఎందుకు శపిస్తున్నాడు అంటే, కనాను ఆ శాపానికి అర్హుడు కనుక. కనుకనే కనాను దేశం యెహోషువ నాయకత్వంలో కనాను దేశాన్ని యెహోషువ ఆక్రమిస్తాడు, కత్తి చేత నరికి చంపుతాడు. కనాను శపించబడిన వాడే తన సహోదరులకు దాసానుదాసుడవుతాడు. అంటే ఎప్పటికీ దాసుడే. చరిత్రలో యెహోషువ మొదలుకొని మనం గమనిస్తే కనానీయులు అంతా ఇశ్రాయేలుకు దాసులుగానే ఉన్నారు. కారణం ఏంటంటే, తాతని ఎగతాళి చేసిన ఆ పాపానికి దాసత్వం అన్నది వారి దగ్గర నుంచి ఎప్పటికీ, వారి మీద నుంచి ఎప్పటికీ తొలగిపోలేదు. తర్వాత హామును చెప్పించాడు. తర్వాత షేమును, యాపెతుని నోవహు దీవించాడు. కారణం ఏంటంటే, నాన్నను ప్రేమించాడు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. తల్లి తండ్రిని సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారని ధర్మశాస్త్రంలో ఉంది. అయితే షేము, యాపెతు నాన్నని ప్రేమించారు. నాన్నని ప్రేమించారు కాబట్టి నాన్న మానాన్ని కప్పారు. కానీ హాము తండ్రిని గౌరవించలా, తండ్రిని ప్రేమించలా. కనుక
హాముకు పట్టిన గతి ఏంటంటే తరతరాలుగా దాసత్వం అన్నది హాము దాసత్వాన్ని తప్పించుకున్నట్టుగా మనం చూడం. సహజంగా ఒక సందేహం రావాలి. నోవహు నీతిమంతుడు కదా, ఆయన ద్రాక్షరసం నుంచి సారా తయారు చేస్తే, ద్రాక్షరసాన్ని పులియబెట్టి సారా తయారు చేస్తే అది తాగితే మత్తుడవుతాడని నోవహు తెలీదా అని ఒకవేళ ప్రశ్న వేస్తే దానికి ఇచ్చే సమాధానం, నోవహు ఉన్నది అజ్ఞాన కాలం అంటారు దాన్ని. చిన్నపిల్లలు తప్పు చేస్తే చూచి చూనట్టుగా విడిచిపెడతాం, పెద్ద పిల్లలు తప్పు చేస్తే పట్టించుకుంటాం. కారణం ఏంటంటే మనలో మార్పు వచ్చిందంటే మనలో మార్పు రాలే, వాడు అజ్ఞాన దశలో ఉన్నాడు కనుక ఇంకా పరిణితి చెందలేదు కనుక చిన్న దశలో బాల్య దశలో విడిచిపెడతాం, పెద్ద అయిన తర్వాత పట్టించుకుంటాం. అలాగే పాత నిబంధనలో సృష్టి ప్రారంభంలో నోవహు చేసినటువంటి దీన్ని దేవుడు చూచి చూడనట్టుగా విడిచిపెట్టాడు. అయితే దేవుడు పక్షపాతి కాదు కనుక దానిని కూడా బైబిల్లో లిఖించాడు. నోవహు నీతిమంతుడు అని వ్రాయించిన దేవుడే నోవహు నగ్నంగా పడుకున్నాడు, నోవహు మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా పడుకున్నాడన్న మాట కూడా దేవుడు వ్రాయించాడు. దేవుడు పక్షపాతి కాదు, నీతిమంతుడు అని వ్రాయించిన అదే గ్రంథంలో నగ్నంగా పడిపోయాడు అనే మాట కూడా వ్రాయించాడు. ఆ రోజు నెఫీలులు భూమి మీద ఉన్నారు అని రాయబడింది. నెఫీలులు అంటే బలాత్కారులు అని. అంత బలాత్కారంగా ఉన్నటువంటి ఆ ప్రపంచంలో నోవహు గెలిచాడు. మొత్తం ప్రపంచానికి నోవహుకు మధ్య పోటీ పెడితే నోవహు గెలిచాడు. అయితే నోవహు ఒంటరిగా ఉన్నప్పుడు ఓడిపోయాడు. ఇక్కడ గమనించాలి ఒక విషయాన్ని, మొత్తం ప్రపంచంతో పోటీ పెట్టినప్పుడు నోవహు గెలిచాడు, కానీ ఒంటరిగా ఎప్పుడైతే అయిపోయాడో నోవహు ఓడిపోయాడు. బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే యుద్ధ రంగంలో యుద్ధం చేసి గెలవడం అన్నది సులభమే, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని మనం గెలవడం చాలా కష్టం అంటారు. ఇంకొకసారి, యుద్ధ రంగంలో కత్తి చేత పట్టుకొని శత్రువును జయించడం సులభం, ఎందుకంటే యుద్ధ రంగంలో ప్రతి ఒక్కరూ చాలా జాగరూకతతో ఉంటారు. యుద్ధ రంగంలో ప్రతి ఒక్కరూ చురుకుగా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు, ఎదురుగా వస్తున్నటువంటి శత్రువును గమనిస్తారు, శత్రువు వ్యూహాన్ని పసిగట్టగలుగుతారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి శోధనలు, చిన్న చిన్న శోధనల్ని జయించడం చాలా కష్టం. ఇది నోవహు సందర్భంలోంచి తీసుకొని బైబిల్ పండితులు చెప్పినటువంటి మాట. మరొకసారి చెప్తున్నాను, యుద్ధ రంగంలో కత్తి పట్టుకొని శత్రువుని జయించడం సులభం. కారణం ఏంటంటే శత్రువు కనిపిస్తాడు, శత్రువుని మనం పోరాడి గెలవచ్చు, శత్రువుని ఓడించవచ్చు. అయితే ఒంటరిగా ఉన్నప్పుడు మనకు వచ్చే చిన్న చిన్న శోధనలు తప్పించుకోవడం అన్నది అసంభవం, అసాధ్యం. ఎందుకంటే శత్రువు కనిపించడు. ఒంటరిగా ఉన్నప్పుడు శత్రువు ఉన్నాడన్నటువంటి జాగ్రత్త మనకు ఉండదు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏం పర్లేదు అనుకుంటాం. కనుక శత్రువు మనల్ని సులభంగా జయిస్తాడు. దానికి ఉదాహరణ నోవహు. మొత్తం ప్రపంచంతో పెట్టుకుంటే బలాత్కారంతో నిండిపోయిన అంత ప్రపంచంలో ఒకే ఒక కుటుంబం నీతిమంతంగా ఉందంటే అది మామూలు విషయం అనుకుందామా? మొత్తం ప్రపంచం అంతా బలాత్కారం చేస్తూ దేవుని దృష్టిలో చెడిపోయి దేవుడు భూమి మీద నరుణ్ణి చేసినందుకు నేను సంతాపం నొంది ఉన్నాను కనుక తుడిచిపెడుతున్నానన్నంత భయంకరంగా ఉంటే అంతమందిలో ఒకే ఒక కుటుంబం, ఆ కుటుంబంలో పెద్ద నోవహు నీతిమంతుడిగా తీర్పు పొందాడు. చాలా కష్టంతో కూడుకున్నది. అంత గొప్ప పని నెరవేర్చిన నోవహు, అంత గొప్ప బిరుదు పొందిన నోవహు ఇక్కడ మాత్రం ద్రాక్ష తోట వేసి దిగంబరుడిగా వస్త్రహీనుడిగా పడిపోయాడు. ఒంటరిగా ఉన్నప్పుడు మనం సాతాన్ని, మన శత్రువును మనం పసిగట్టాం. రెండవ విషయం ఏంటంటే నోవహు ఎప్పుడైతే ఓడ అరారత్ పర్వతాల మీద ఆగి కిందికి దిగి వ్యవసాయం చేయడం ప్రారంభించాడో నోవహు విశ్రాంతి తీసుకున్నాడు. ఆదికాండ వారవతే 3వ వచనం, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతురులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అనెను అని రాయబడింది. దేవుడు అన్నాడు వారు అక్రమకారులైపోయారు, నరమాతురులైపోయారు, కాబట్టి వారిని తుడిచిపెట్టేస్తారని చెప్పి వెంటనే తుడిచిపెట్టను. వాళ్ళు వారికి ఎన్ని సంవత్సరాలు ఇస్తాడంట? 120 ఏండ్లగును అనెను, అయినను వారి దినములు 120 ఏండ్లగును అనెను అని రాయబడింది. అంటే వారికి దేవుడు మరణాన్ని వ్రాసాడు. వ్రాసిన తర్వాత వెంటనే కాకుండా 120 సంవత్సరాలు వారికి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ 120 సంవత్సరాల్లో నోవహుకు ఓడగట్టే పనిచ్చాడు, నోవహుకు నీతి సువార్తను ప్రకటించేటువంటి పనిచ్చాడు. నీతిని ప్రకటించిన నోవహు అనే మాట పేతృ పత్రికలో ఉంటుంది.
అంటే 120 సంవత్సరాలు కష్టపడి స్వార్థ చేశాడు, అదే సమయంలో 120 సంవత్సరాలు ఓడను కట్టాడు. 120 సంవత్సరాలు కష్టపడి ఎప్పుడైతే దేవుడు జలప్రలయంలో వీరిని కాపాడాడో, జలప్రలయం తర్వాత నోవహ అనుకున్నాడు అయిపోయింది ఇప్పుడు నాకు విశ్రాంతి ఇక నాకు పని లేదు అనుకున్నాడు. ఇక నాకు పని లేదు అనుకున్నాడు. ఆ పని లేదు అనుకున్న దాంట్లోనే మరేం పని చేయాలి? ద్రాక్ష తోట వేశాడు, అద్భుతంగా పంట వచ్చింది, మరేం చేయాలి? ఏదో కొత్తగా చేయాలి, ఏదో కొత్తగా చేయాలి. బోల్డంత సమయం ఉంది, ఖాళీ, ఏ పని లేదు, ఏదో ఒకటి చేయాలి. ఆ ఏదో ఒకటి ఏంటి అని ద్రాక్ష రసాన్ని కొత్తగా తాగడానికి ప్రణాళిక వేసుకున్నాడు. ద్రాక్ష రసాన్ని కొత్తగా ఎలా తాగాలి? దాన్ని పులియబెట్టాడు. దాన్ని పులియబెట్టిన తర్వాత ఏమైంది? సారా వచ్చింది. అర్థమవుతుంది నేను చెప్పేది? 120 సంవత్సరాలు కష్టపడి జలప్రలయం అయిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. మనం ఎక్కువ పాపాలు చేసేది దేవుని పనిలో ఉన్నప్పుడు కాదు, పని చేస్తున్నప్పుడు పాపాలు చేయడం చాలా కష్టం. పని లేనప్పుడు పని లేదు అని ఖాళీ దొరుకుతుంది, ఆ ఖాళీలోనే మనం పాపాలు చేస్తాం. నోవహ్ కూడా 120 సంవత్సరాలు కష్టపడి పనిచేశాడు, సువార్త చేశాడు, జలప్రలయం అయిపోయింది పర్లేదు పర్వాలేదు అనే సమయంలో ద్రాక్ష రసాన్ని ద్రాక్ష రసంగా కాకుండా ఇంకొక విధానంలో తాగాలనుకున్నాడు. దాని మీద కష్టపడ్డాడు, కష్టపడి సారాయి కనిపెట్టాడు మొట్టమొదట. ఇంకొక మాట బైబిల్ పండితులు చెప్పేది, నోవహు పబ్లిక్ లైఫ్లో చాలా ఉన్నతంగా ఉన్నాడు. పబ్లిక్ లైఫ్ అంటే అందరికి కనిపించేటువంటి జీవితం. పబ్లిక్ లైఫ్లో నోవహ్ ఎవరంటే నీతిమంతుడు. కానీ డొమెస్టిక్ లైఫ్ అంటే ఇంటికి సంబంధించిన జీవితంలో వస్త్రహీనుడు అయిపోయాడు. అందరికీ ఏం తెలుసు, 9వ అధ్యాయం ప్రారంభం వరకు కూడా నోవహ్ అంటే నీతిమంతుడు అండి, లోకం మీద నేరస్థాపన చేసిన వాడు అనేటువంటి గొప్ప పేరుంది. చాలామందికి పబ్లిక్ లైఫ్లో మంచి పేరు ఉంటుంది, చాలా గొప్పగా పరిచయం చేస్తారు, చాలా గొప్పోడు, మంచోడు అనేటువంటి పబ్లిక్ నేమ్ ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి. పబ్లిక్లో అందరికి తెలిసింది, జనాభాకు తెలిసింది ఒకటి ఉంటుంది. అయితే డొమెస్టిక్ లైఫ్లో ఇంటికి సంబంధించి వ్యక్తిగతంగా ఒక ప్రవర్తన ఉంటుంది. నోవహ్ పబ్లిక్ లైఫ్ ఏంటంటే నీతిమంతుడు, దేవునితో కూడా నడిచిన వాడు. డొమెస్టిక్ లైఫ్కి వచ్చేటప్పటికి తాను వస్త్రహీనుడు, మత్తుగా అయిపోయాడు, కొడుకుల దగ్గర మానాన్ని కోల్పోయాడు. ఇది డొమెస్టిక్ లైఫ్. రెండు జీవితాలు అంటే ప్రతి ఒక్కరికి. బయట వీధిలో కనిపించే రూపం ఒకటి ఉంటుంది, ఇంటి లోపల కనిపించే రూపం ఒకటి ఉంటుంది. నోవహ్కి రెండు రూపాలు ఉన్నాయి. దేవుడు పబ్లిక్ లైఫ్ వ్రాయించాడు, డొమెస్టిక్ లైఫ్ కూడా వ్రాయించాడు. మనం బయట 10 మందిలో ఉన్నప్పుడు మంచివారిగా కనిపించడానికి ప్రయత్నం చేస్తాం, అయితే ఇంటి లోపల ఉన్నప్పుడు నా ఇల్లు ఏం పర్లేదు అనుకున్నప్పుడు మనకి ఇంకొక జీవితం ఉంటుంది, ఇక్కడుండే ప్రవర్తన వేరేగా ఉంటుంది. ఇది నోవహ్ జీవితంలో మనం చూడవచ్చు. తర్వాత ఇంకో విషయం మనం ఆలోచించాల్సింది, ఈ మత్తు ఎక్కనంత వరకు నోవహు ముగ్గురు కుమారులను ప్రేమించాడు. ముగ్గురు కొడుకులు అంటే ఇష్టం. ఆ కుమారులకి మరలా బిడ్డలు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. నోవహుకు ముగ్గురు కుమారులు, వారికి మరలా పిల్లలు ఉన్నారు. మనవళ్ళన్నా మనవరాళ్ళన్నా కొడుకులన్నా ఇష్టమే నోవహుకే. ఎప్పుడైతే మత్తుడైపోయాడో, మత్తుడు అయిపోయిన తర్వాత ఒక కుమారుడు అంటే నోవహుకు ఇష్టం లేకుండా పోయింది. హాము మీద ప్రేమ పోయింది, హాము సంతానం మీద ప్రేమ పోయింది. హామును శపించాడు, హాము సంతానాన్ని శపించాడు. ముగ్గురు కుమారులు, ఒక కొడుకు శాపగ్రస్తుడు అయిపోయాడు, ఒక కొడుకు వరుస శాపగ్రస్తమైన వరుసగా అయిపోయింది, ఒక కొడుకు వరుస చెడిపోయిందిగా అయిపోయింది. ఎందుకు చెడిపోయింది అయిపోయిందంటే నోవహు మత్తుడయ్యాడు కాబట్టి. ఒకవేళ నోవహు మత్తుడు కాకపోయి ఉంటే కనాను మంచివాడే, ఒకవేళ నోవహు తాగకపోయి ఉంటే హాము మంచివాడే. శాపం అన్నది వచ్చి ఉండేది కాదు, జలప్రలయానికి ముందు శాపం వచ్చింది. జలప్రలయంతో దేవుడు అంతా తుడిచిపెట్టాడు అది శాపం. శాపంలో నుంచి ఆశీర్వదించబడి కదా వీళ్ళు ఓడ తయారు చేసుకుని వచ్చింది. ఈ ఆశీర్వదించబడిన ఈ కుటుంబంలో మరలా శాపం ప్రారంభమైంది. ఒక ప్రళయం అయిపోయింది, ఒక నాశనం తప్పించుకున్నాం అనేటప్పటికే ఆ సమయంలోనే మరలా అదే కుటుంబంలో శాపం ప్రారంభమైంది. నీ కుమారుడు శపించబడినవాడు, నీవు శపించబడినవాడివి అని ఒక వరుసని పూర్తిగా నోవహు శపించాడు. ఇద్దరు కుమారుల్ని దీవించాడు, ఒక కొడుకుని పూర్తిగా శపించేశాడు. ఆశీర్వదించబడిన కుటుంబంలో శాపం వచ్చింది అంటే మళ్ళీ ఇక్కడి నుంచి శాపం ప్రారంభమై 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి బాబెలు గోపురం దగ్గరకు వచ్చి మళ్ళీ దేవుడే స్వయాన బాబెలు గోపురాన్ని తారుమారు చేసేంత పరిస్థితి ఇక్కడి నుంచి బీజాలు పడ్డాయి. బాబెలు గోపురం దగ్గరికి వెళ్ళి బాబెలు గోపురం కట్టేంత నీచమైన పని మరలా ఇక్కడి నుంచి పునాది ప్రారంభమైంది.
అర్థమవుతుంది చెప్పేది? అర్థం కాలేదా? బాబెలు గోపురం 11వ తేలో మనకు కనిపిస్తుంది, అది దేవుడి చిత్తానికి వ్యతిరేకమైంది. ఆ బాబెలు గోపురాన్ని కట్టింది ఎవరు? ఇంతకి జలప్రయానికి ముందున్న వాళ్ళంతా చనిపోయారు జలప్రలయంలో. కనుక ఉన్నది ఒకే కుటుంబం. ఈ కుటుంబంలోనే చెడిపోయిన వరుస ఒకటి వచ్చింది, హాము సంతానం, కనాను వరుస. ఇది వెళ్ళి బాబెలు గోపురాన్ని కట్టింది, ఇది వెళ్ళి బాబెలు గోపురాన్ని కట్టింది. అంటే ఆశీర్వదించబడిన కుటుంబంలో నుంచే మళ్ళీ శాపం ప్రారంభమైంది. ఎందుకని? నోవహు మత్తుడైపోయాడు, నోవహు చెడిపోయాడు, నోవహు ఏమరపాటుగా ఉన్నాడు. ఇంకేం పర్లేదు అనుకున్నప్పుడే పాపం మన మీద దాడి చేస్తుంది. శోధన ఎప్పుడు వస్తుందంటే ఏం పర్లేదు అని మనం విశ్రాంతి తీసుకునేటప్పుడు వస్తుంది, అప్పుడు మనం దానికి పడిపోతాం. ఎప్పుడైతే నోవహు ఆ పనిచేశాడో, నోవహు తన సొంత కుటుంబాన్ని శపించుకునే స్థాయికి వచ్చాడు. ఎవరైనా చనిపోయేటప్పుడు కొడుకులను పిలిచి ఆశీర్వదిస్తారు, కొడుకులను దీవిస్తారు, కొడుకుల్ని ఆశీర్వదిస్తారు, కొడుకులకి తన ఆస్తిని పంచిపెడతారు. అయితే నోవహు చివరి దశలో ఒక కొడుకుని పూర్తిగా శపించి మరణించాల్సి వచ్చింది. కారణం ఏంటంటే నోవహు చేసినటువంటి చిన్న పొరపాటు, ఏమరపాటుతో శాపం వచ్చేసింది. బైబిల్ దేవుడు నిష్పక్షపాతి, ఆయన పక్షపాతం లేనటువంటి దేవుడు. కనుకనే నోవహు నీతిమంతుడని రాయించాడు. అదే సమయంలో నోవహు నగ్నంగా పడుకున్నాడనే మాట కూడా వ్రాయించాడు. దేవుడు మన గొప్పతనాన్ని చెప్తాడు, మన మంచితనాన్ని చూపెడతాడు, మనం ఎంత పరిశుద్ధమో చెబుతాడు. అదే సమయంలో ఎక్కడైనా పొరపాటు చేస్తే ఆయనే తరతరాలకు, భవిష్యత్ తరాలకి ఆ పాపాన్ని ఎత్తి చూపెడతాడు. మరొకసారి చెప్తున్నాను, లోతు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన సుధమ గమురా ప్రాంతంలో కాపురం ఉన్నాడు. సుధమ గమురా ప్రజలంతా కూడా చాలా భయంకరమైన వ్యభిచారులు, భయంకరమైన వ్యభిచారులు. వారందరిలో తన నీతిగల మనసును ప్రతిరోజు నొప్పించుకుని వచ్చును అని రాయబడింది. నోవహు ఎలాగైతే ద్రాక్ష తోట వేసి మత్తుడైపోయి మానాన్ని కోల్పోయి చివరి దశలో తన భక్తి మీద ఒక మచ్చను తెచ్చుకున్నాడో, అలాగే నీతిమంతుడైన లోతు కూడా ద్రాక్షరసాన్ని తాగి చేయరాని పనిచేసి కుమార్తెల చేతిలో మోసపోయి అమ్మోనీయులు, మోయాబీయులు అనే సంకర జాతికి జనకుడయ్యాడు లోతు. అంటే లోతు చరిత్ర ఎందుకు పనికిరానిదిగా చేయబడింది? రెండు సందర్భాల్లో ఒకటే కారణం, ద్రాక్షరసం, ద్రాక్షరసం. దేవుడు ఆదాము హవ్వల్ని తోటలో పెట్టాడు. ఆ తోట పేరు ఏదైనా తోట అంటారు. ఏదైనా తోటలో పెట్టి దేవుడు అన్నాడు, ఈ పండును మీరు తినొద్దు అన్నాడు. వాళ్ళు తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళు శాపగ్రస్తులయ్యారు. శాపగ్రస్తులైన తర్వాత మానాన్ని కోల్పోయారు, దిగంబరులుగా అయిపోయారు. మరోసారి గమనించండి, ఏదైనా తోటలో వద్దు అన్నటువంటి నిషిద్ధమైన ఫలాన్ని తిన్న వెంటనే వారు శాపగ్రస్తులయ్యారు. శాపగ్రస్తులైన తర్వాత దిగంబరులు అయిపోయారు, తమ మానాన్ని కోల్పోయారు. ఇది మనకు తెలిసిందే. సరిగ్గా దీన్నే పోలి నోవహు కూడా ఒక తోట వేశాడు, దాన్ని ద్రాక్ష తోట అందాం. ఆ ద్రాక్ష పండును ఎలా తినాలో అలా తినకుండా, తినవలసిన విధానంలో కాకుండా మరో విధానంలో తినాలనుకున్నాడు. శాపగ్రస్తుడయ్యాడు, మానాన్ని కోల్పోయాడు. అర్థమవుతుంది రెండింటికి పోలిగా. ఏదైనా తోటలో ఈ పండు మీరు తినకూడదు అని దేవుడు చెప్పాడు. తినేశారు, మానం కోల్పోయారు, శాపగ్రస్తులు అయిపోయారు, ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టబడ్డారు. నోవహు జలప్రలయం తర్వాత ద్రాక్ష తోట వేశాడు. ఆ ద్రాక్ష తోటకు వచ్చినటువంటి ఫలాన్ని ఏ విధానంలో తినాలనో ఆ విధానంలో కాకుండా మరో విధానంలో తినాలనుకున్నాడు. శాపగ్రస్తుడయ్యాడు, మానాన్ని కోల్పోయాడు. రెండు సందర్భాలు ఒకటే చూడడానికి. నోవహు నీతిమంతుడు, నీతిమంతుడైనప్పటికీ తన కొడుకు, తన మనవడు తన విషయంలో తప్పు చేస్తే నోవహు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేకపోయి నోవహు మనవణ్ణి, కొడుకుని శపించాడు. ఇది మొదటిది మనం చూసింది. యేసుప్రభుని సిలువు మీదకి ఎక్కించారు. యేసుప్రభుని సిలువు మీదకి ఎక్కిస్తే వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువు వేసిరి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి అని వ్రాయబడింది. నీతిమంతుడైన నోవహుని ఒక్కసారి ఎగతాళి చేసిన దానికి, నోవహుని చూసి నవ్విన దానికి, నోవహు మొత్తం హాము సంతానాన్ని అంతటినీ తరతరాలుగా శపించేశాడు. కానీ యేసు ప్రభుని ఎగతాళి చేసి
సిలువ మీదకి ఎక్కించి ఆయన వస్త్రాల కోసం చీట్లు వేసుకుంటున్న వారిని యేసుప్రభు అన్నమాట, తండ్రి వీరేం చేయిస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు అని యేసుప్రభు ప్రార్థన చేశాడు. పోలికి అర్థం చేసుకోండి, తన కడుపులో పుట్టినటువంటి హాముని అతని కుమారుణ్ణి తరతరాలుగా చెప్పించాడు నోవహు, నీతిమంతుడైన నోవహు. అయితే యేసుప్రభు తనని సిలువేస్తున్న వారిని, తనని అవమానిస్తున్న వారిని, తన వస్త్రాల కోసం చీట్లు వేసుకుంటున్న వారిని ఆయన తరతరాలుగా క్షమించాడు. తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి అన్నాడు. నోవహు నీతిమంతుడు, అయితే మానాన్ని పోగొట్టుకున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు అవసరమయ్యారు నోవహుకి. మరోసారి నోవహు నీతిమంతుడు, నీతిమంతుడైన నోవహు తాను మత్తుడై మానాన్ని పోగొట్టుకున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు అవసరమయ్యారు. వాళ్ళు ఎవరంటే షేము, యాపెతు. ఎందుకు? ఎందుకంటే తన మానాన్ని కప్పడానికి ఇద్దరు వ్యక్తులు అవసరమయ్యారు. షేము, యాపెతు వచ్చి మానాన్ని కప్పేంత వరకు నోవహు నవ్వుల పాలవుతున్నాడు, ఇంకా మత్తులోంచి బయటకు రాలి, నవ్వుల పాలవుతున్నాడు. నీతిమంతుడైన నోవహుకే ఇద్దరు వ్యక్తులు అవసరమైతే, మన భాషలో ఇద్దరు రక్షకులు అవసరమైతే, మరి పాపాత్ములైన మనకి రక్షకుడు అవసరం లేదా అంటే మనకి ఖచ్చితంగా రక్షకుడు అవసరం. నోవహు శారీరకంగా నవ్వుల పాలయ్యాడు, అయితే మనము ఆత్మీయంగా పరలోకమందు దేవుని దృష్టిలో చెడిపోయిన వారే. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, అరికాలం మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి కట్టబడలేదు, పెండబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు అని ఉంటుంది. అరికాలం మొదలుకొని తల వరకు చెడిపోయినటువంటి వ్యక్తులమే. నోవహుకి యాపెతు, షేము అవసరమయ్యారు. మనకు కూడా ఎవరు కావాలంటే మన మానాన్ని కప్పే వాళ్ళు కూడా ఎవరైనా కావాలి. ఏ మానాన్ని కప్పే వాళ్ళు కావాలి? మన హృదయంలో ఎంతటి భయంకరమైన పాపాలు ఉన్నాయో దీన్ని కప్పేవాళ్ళు ఒకరు కావాలి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దానికి ఉదాహరణ ఏంటంటే మార్కు సువార్త 5:15 మనం చూస్తే, జనులు జరిగినది చూడవెళ్ళి యేసునందుకు వచ్చి సేన అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుని ఉండుట్టు చూచి భయపడిరి అనే మాట ఉంది. గెరాసేన దేశానికి యేసుప్రభు వచ్చాడు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, సమాధుల్లో తిరుగుతున్నాడు, కొండల్లో తిరుగుతున్నాడు, కేకలు వేస్తున్నాడు. వాడిని ఇంటి దగ్గర బంధించడానికని ఆ ఇంటి వారు, గ్రామస్తులు శతవిధాలా ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేశారంటే 4:1 పలుమారు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలను వేసి బంధించినను, వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునీయులుగా చేసిన గనక ఎవడును వానిని సాధుపరచలేకపోయినో అని రాయబడింది. కాళ్ళకు చేతులకి సంఖ్యలు వేశారంట. కాలిపోయిన దారాన్ని సులభంగా ఎలాగైతే తెంపుతామో అలా కాళ్ళకు చేతులకు వేసిన సంఖ్యలను తెంపాడు, తుత్తునీయులుగా తెంపేశాడు, చిన్న చిన్న ముక్కలు అయిపోయాయి అని రాయబడింది. వాడి బలం ఎక్కడి నుంచి వచ్చిందో మనం ఆలోచిస్తే 2,000 దయాలున్నాయి లోపల. వాడికి బట్టలు కట్టడం అసాధ్యం, ఎందుకంటే 2,000 దయాలున్నాయి. దిగంబరుడిగా కొండల్లో సమాధుల కేకలు వేస్తున్నాడు. అలా వేస్తున్నప్పుడు యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చి 15:1 జనులు జరిగినది చూడవెళ్ళి యేసునద్దుకు వచ్చి సేన అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుని ఉండుట చూచి భయపడిరి. దేనికి భయపడ్డారంట జనాభా? వాడిలో అంతకుముందు 2,000 దయాలున్నాయి, అప్పుడు భయపడలే వాడిని చూసి. 2,000 సంఖ్య కలిగిన పందులు వెళ్ళి సముద్రంలో పడి చనిపోయాయి, దాన్ని చూసి భయపడలే జనాభా. జనాభా దేన్ని చూసి భయపడ్డారంటే వాడు బట్టలు కట్టుకుని యేసుప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు, అందుకు భయపడ్డారు వాళ్ళు. బట్టలు కట్టుకుని యేసుప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఎందుకు? కాలికి చేతికి వేసిన సంఖ్యలను తుత్తునీలుగా తెంపే వాడికి బట్టలు ఎవరైనా కట్టగలుగుతారా? 2,000 దయాలున్నాయి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అడుగుపెట్టాడు. అడుగుపెట్టగానే 2,000 దయాలు బట్టి దిగంబరుడిగా కొండల్లో సమాధుల కేకలు వేస్తున్నవాడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసుప్రభు పాదాల చెంత కూర్చున్నాడు. సరిగ్గా ఈ యేసుప్రభు అయితేనే మన మానాన్ని కప్పగలుగుతాడు, మన లోపల ఉన్నటువంటి పాపాలని తీసివేసి మనకు మరలా నూతన వస్త్రాలు, రక్షణ వస్త్రాలు ధరింపజేసి పరలోకమందున దేవుని ఎదురుగా కూర్చుండబెట్టగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. నీతిమంతుడైన నోవహుకి ఆయన మానాన్ని కోల్పోయినప్పుడు షేము, యాపెతు ఎలాగైతే అవసరమయ్యారో, నీ మానాన్ని, నా మానాన్ని కప్పడానికి కూడా ఒక వ్యక్తి కావాలి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
2000 దయాల బట్టి దిగంబరుడగా తిరుగుతున్న వాడికి బట్టలు కట్టించాడే ఆ యేసు ప్రభువే మన లోపల ఉన్నటువంటి ఆంతరంగిక పాపాలని కప్పగలుగుతాడు, నూతన వస్త్రాలు కట్టగలుగుతాడు, ఆయన రక్షణ వస్త్రాలతో మనం అలంకరించగలుగుతాడు. మంచి చేసిన వారికి అంటే మానాన్ని కప్పిన షేమును యాపెతును నోవహు దీవించాడు, పాపం చేసిన మనల్ని ప్రభు యేసుక్రీస్తు వారు దీవించాడు, తప్పు చేసిన హాముని నోవహు శపించాడు, మంచి చేసిన షేముని యాపెతని నోవహు దీవించాడు. అయితే యేసు ప్రభు తప్పు చేసిన వారిని క్షమించాడు, ఆయన కీడు చేసిన వారిని కూడా దీవించాడు. నోవహు కంటే చాలా శ్రేష్టమైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. షేము యాపెతు నోవహుని తాత్కాలికంగా కప్పారు, షేము యాపెతులు నోవహుని తాత్కాలికంగా కప్పారు. అయితే యేసు ప్రభు మనల్ని శాశ్వతంగా కప్పాడు, కాకపోతే ఒక వస్త్రంతో కాదు యేసుప్రభు నిన్ను నన్ను కప్పింది. మరొకసారి షేము యాపెతు నోవహును కప్పింది ఒక వస్త్రంతో కప్పారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని కప్పింది ఏంటో అంటే రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు, ఎట్లనగా మనం ఇంకొను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. షేము యాపెతులు నోవహుని తాత్కాలికంగా కప్పారు, ఒక బట్టతో కప్పారు. అయితే యేసు ప్రభు మనల్ని తన రక్తముతో కప్పాడు, శాశ్వతంగా కప్పాడు తన రక్తముతో. నోవహు నాన్న కాబట్టి షేము యాపెతులు కప్పారు. అయితే నీవు నేను పాపాత్ములు అయినప్పటికీ పాపాత్ముల కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు. లోకాన్ని మనం గమనిస్తే మంచివాని కొరకు ఎవడైనా చనిపో తెగింపవచ్చేమో కానీ పాపాత్ముడి కోసం ఎవరు చనిపోవడానికి తెగించడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన భక్తిహీనులమై ఉన్నప్పుడు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు అనే మాట రాయబడింది. చివరిగా నోవహు చెడిపోవడానికి కారణం ద్రాక్ష తోట. నోవహు చెడిపోవడానికి కారణం ద్రాక్ష తోట. నోవహు ద్రాక్ష తోట వేశాడు, అక్కడి నుంచి ఆయన పతనం ప్రారంభమైంది, ఆయన చెడిపోయాడు, మత్తుడైపోయాడు. చరిత్రలో ఆయన భక్తి మీద ఒక మచ్చ అనేది ఏర్పడింది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించే క్రమంలో మొట్టమొదటి ప్రారంభ అడుగు ఎక్కడ పెట్టాడంటే గెత్సెమనే తోటలో పెట్టాడు ఆయన. నోవహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేశాడు, అది నోవహు పతనానికి ప్రారంభ మెట్టు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపాత్ములమైన నిన్ను నన్ను రక్షించడానికి ఆయన రక్షణ ప్రణాళికలో మొదటి మెట్టు గెత్సెమనే తోట. మొదటి మెట్టు గెత్సెమనే తోట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ఎంతగా ఏడ్చి ప్రార్థన చేశాడో ఆయన ఏడుస్తూ ఉంటే చెమట రక్తబిందువులా కింద పడిందని లూకాసు వార్తలో మనకు రాయబడింది. నోవహు ఎలాగైతే ద్రాక్ష తోట వేసి చెడిపోయాడో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో నుంచి ఏడ్చడం ప్రారంభించాడు, నీ పాపం కోసం నా పాపం కోసం. మనందరి తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో నుంచి ఏడవడం ప్రారంభించాడు, శ్రమపడడం ప్రారంభించాడు. ఒక్క కొరడా దెబ్బ కూడా యేసుప్రభు మీద పడక ముందే యేసుప్రభు శరీరం మీద నుంచి రక్తం గారింది. యేసుప్రభు సిలువ దగ్గరికి వెళ్ళక ముందే, ఒక్క చెంప దెబ్బ తినక ముందే, ఒక్క కొరడా దెబ్బ తినక ముందే ఆయన శరీరం నుంచి రక్తం బయటకు వచ్చింది. కారణం ఏంటంటే చర్మం లోపల ఉన్నటువంటి రక్తనాళాలు చిట్లుపోయేటట్టుగా ఏడ్చాడు, నీకోసం నా కోసం. కాసేపటికి వస్త్రాన్ని కప్పినటువంటి షేము యాపెతుని నోవహు దీవిస్తే, తరతరాలకు దీవిస్తే మరి శాశ్వతంగా మన అంతరంగ స్వభావాన్ని, మన పాపాలని తన రక్తంతో కప్పిన యేసుప్రభుని ఎంతగా నీవు నేను కొనియాడాలి, ఎంతగా యేసుప్రభుని నీవు నేను కీర్తించాలి. ఇది ఆరాధన.